Ishvaro Guru Ratmeti Vyoma Vadvyapta Dehaya Dakshinamurtaye Namaha Shruti Smruti Purananam Alayam Karunalayam Namami Bhagavat Padam Shankaram Loka Shankaram Guru Padambujanmani Savilasa Mahamoha Graha Grasaika Karmani Yamatma Samvidatma Parananda Swarupaha Ataha Parama Premaspadaha Asau Paramanandata Bhanepi Abhata. Bhanepi Abhata. Pratibandaha Asti. Ante Bhanepi Adi Telustu Mundina Paramananda Swarupamani. Bhanepi Bhanasya Abhanam Pratibandhena Yujate. అది తెలుస్తూ ఉండిన పరమ ప్రేమాస్పదమని పరానంద స్వరూపమని అలా తెలియకపోవడానికి తెలుస్తూ ఉండినా అర్థం కాకుండా పోవడానికి ఏదో ప్రతిబంధకం అనేటువంటిది ఉంది. కథం ఏ విధంగా ఉంది? పుత్రాధ్యయన శబ్దవత్ ఇది. కాబట్టి అధ్యేతృణాం వేదాధ్యయనం చేసేటువంటి వాళ్ళల్లో సమూహంలో ఆ అందరి యొక్క కంఠధ్వని మధ్యలో తన బిడ్డ యొక్క కంఠధ్వనిని ఎట్లాగైతే వినలేకపోయాడో ప్రతిబంధకం ఉండిందో అట్లాగే బాణేపి అభాత బాణేపి బాణస్య అభానం ఎప్పుడైతే ఉందో దానికి ప్రతిబంధకం ఉంది. ఆ ప్రతిబంధకం ఏమిటి అనే ప్రశ్న వేసినప్పుడు అజ్ఞానమే ప్రతిబంధకం అనేది మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే ఏదైతే సత్యమో అది మనకు తెలియాలి, ఉన్నది తెలియాలి. ఆ ఉన్నది సంవిత్. కాబట్టి మనకు తెలియాల్సింది ఏంటి అంటే సంవిత్ మాత్రమే, జ్ఞానమే. అందుకోసం ఇక్కడ ఉన్నారు. కానీ అజ్ఞానాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంతే కొద్ది క్రిటికల్. స్వామీజీ జ్ఞానాన్ని తెలుసుకోవాలి కదా, మేము అజ్ఞానంలోనే ఉన్నాము, మాకు అజ్ఞానాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఏమి వచ్చింది కనుక అని కాదు. అజ్ఞానం ఎప్పుడైతే ప్రతిబంధకమైందో జ్ఞానం నువ్వు పొందాలి అనుకున్నప్పుడు జ్ఞానాన్ని పొందడానికి అజ్ఞానం ప్రతిబంధకంగా ఉంది గనక ప్రతిబంధకాన్ని తొలగించుకుంటే కానీ నువ్వు జ్ఞానాన్ని పొందలేవు. ఇప్పుడు ఒక బోర్ వేశాము, పోతూ ఉంది. ఒక దశలో ఒక పెద్ద బండ పడిపోయింది అనుకోండి. ఇప్పుడు ఆ బండను తొలగిస్తే కానీ మనకు నీళ్ళు వచ్చేటువంటి అవకాశం లేదు. అంతే. కాబట్టి జ్ఞానజలం రావడానికి ఇదేదో ప్రతిబంధకం, ఒక బండ ఒకటి అడ్డంగా ఉంది, అది అజ్ఞానం. కాబట్టి అదేదో తెలిస్తే ప్రతిబంధకం కూడా తెలియాలి. మనం దేనినైతే పొందాలనో జ్ఞానం అది మనకు అర్థం కావాలి. ఏదైతే ప్రతిబంధకంగా ఉందో అది కూడా తెలిస్తే కానీ దాన్ని తొలగించుకునేటువంటి అవకాశం లేదు గనక ప్రతిబంధకం కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఈ దశలో. ఇక్కడే చాలా పొరపడబడుతుంటారు. మనకు కావాల్సింది జ్ఞానం కదా, అజ్ఞానాన్ని మనం తెలుసుకోవడం ఏంటి, అజ్ఞానం మన దగ్గరే ఉంది కదని కాదు. అది ఎప్పుడైతే ప్రతిబంధకంగా మారిందో దాని స్వభావ స్వరూపాలు ఏమిటో కూడా తెలుసుకోవాలి. కనుక ఇప్పుడు అజ్ఞానం తెలిస్తే కానీ జ్ఞానం తెలిసే అవకాశం లేదు. అజ్ఞానం తెలియాలి. అజ్ఞానం ఉందా? ఉంది అన్న, ఎందుకంటే తొలగించుకోవాలి కనుక. ఉంది అని అంటే సత్యమా? అజ్ఞానం సత్యమా? సత్యమా? అజ్ఞానం కనుక సత్యమైంది అనుకోండి, దానికి విరోధమైంది ఏంటి? జ్ఞానం. అది అసత్యమైపోద్ది. అజ్ఞానం కనుక సత్యమైందంటే జ్ఞానం అసత్యమైపోద్ది. జ్ఞానం అసత్యమైపోయేటట్టయితే ఇంకా మోక్షమే లేదు నీకు. కనుక అజ్ఞానం ఉంది, ప్రతిబంధకంగా ఉంది. అంత మాత్రం చేత అది సత్యమయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి లేనిదే, లేనిది ఉన్నట్లు ఉండి దుఃఖానికి గురి చేస్తూ ఉంది. ఇది అజ్ఞానం యొక్క స్వరూపం. వాస్తవానికి ఇది సమస్య కాదు, అజ్ఞానం లేని సమస్య.
లేనిది ఉన్నట్లు కనిపించడం, రజ్జు సర్పవత్ చూసారా. కాబట్టి లేని సమస్యను పరిష్కరించడం క్లిష్టమైన విషయం. సమస్య ఉంటే దాన్ని పరిష్కరించడం చేతవద్దు, కానీ లేని సమస్యని ఉన్నట్లుగా ఊహించుకొని పరిష్కరించాలంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి బోధనా విధి, టీచింగ్ మెథడ్ కావాలి, ప్రక్రియ కావాలి. ఇటువంటి ప్రక్రియలు చాలా వచ్చాయి గతంలో. మీకు ఒక ప్రక్రియ అనేది ఎట్లా ఉంటుంది అనే దానికి నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, అది తెలుసుకోండి, శ్లోకంలోకి వెళ్తాను. అది అధ్యారోప అపవాద న్యాయం. అధ్యారోపం అంటే ఏంటి? లేనిదాన్ని కల్పించడం. అపవాదం అంటే కల్పించిన దాన్ని తీసేయడం. అధ్యారోపం అనేటువంటి సూపర్ ఇంపోజిషన్, లేనిదాన్ని కల్పించడం అధ్యారోపం, కల్పించిన దాన్ని తీసేయడం. ఏ ప్రక్రియ అయినా సరే వేదాంతంలో ఇట్లాగే ఉంటుంది. అది పంచకోశ ప్రక్రియ కావచ్చు, పంచభూత ప్రక్రియ కావచ్చు, కార్యకారణ ప్రక్రియ కావచ్చు, సృష్టి ప్రక్రియ కావచ్చు. సృష్టి జరిగిందా లేదా అనేటువంటి విషయం మతాలకు చాలా ఇంపార్టెంట్ ఏమో కానీ వేదాంతానికి ఇంపార్టెంట్ కానే కాదు. ఉపనిషత్తులు సృష్టి ప్రక్రియని చాలా చిన్న విషయంగా ఆలులాగా అనుకుంటాయి. సృష్టి ప్రక్రియ అనేది ఉపనిషత్తులకు అసలు గణనీయమైన విషయమే కాదు. ఎందుకని? ఏకమేవా అద్వితీయం బ్రహ్మ, ఉన్నటువంటి అఖండమైనటువంటి పరబ్రహ్మయందు సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగి ఉన్నాయి. కానీ ఉపనిషత్తులు ఏదో ఒక నీడన గురించి దాన్ని వివరించుకుని పోవాల్సినటువంటి అవసరం ఏమి లేదు. కనుక సృష్టి విషయంలో వేదాంతానికి అసలు ఇంట్రెస్టే లేదు. అందువల్ల అసలు సృష్టే జరగలేదని కూడా కొట్టేశాడు గౌడపాదాచార్యులు. ఇది మీకు మాండక్య ఉపనిషత్తులు వచ్చినప్పుడు తెలుస్తుంది. దాన్ని అజాతవాదం అంటారు. జాత అంటే పుట్టడం, అజాత అంటే అసలు పుట్టడం లేదు. దిస్ వరల్డ్ హ్యాస్ నెవర్ బీన్ క్రియేటెడ్ ఇన్ 3 పీరియడ్స్ ఆఫ్ టైం. ఉన్నదంతా ఒకే వస్తువు, రెండోది నీకు కనిపిస్తూ ఉంది అంతేగాని అది మరొక విధంగా కాదు అని. కానీ ఈ అజ్ఞానాన్ని తెలుసుకోవడానికి అనేకమైనటువంటి ప్రక్రియలు ఉంటే బాగా అర్థం చేసుకోండి. సృష్టి ప్రక్రియ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అది వేదాంతానికి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, ఉపనిషత్తుల స్థాయి అది. కానీ మనం మాత్రం ఈ సృష్టి అనేటువంటిది ఏంటి అనేదాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది. ఎందుకని తెలుసుకోవాలి స్వామీజీ ఈ సృష్టి అనేది? అసలు ఈ ప్రపంచం నీకు ఎట్లా తెలుస్తూ ఉంది? స్వామీజీ నేనున్నాను, నేను ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాను. ఓహో, నీకు వేరుగా ప్రపంచం ఉందా? ఉంది స్వామీజీ. ఆ ప్రపంచానికి నీకు సంబంధం ఏంటి? అది ఉన్నట్టుగా నీకు ఎట్లా తెలుస్తూ ఉంది? నిన్ను ప్రపంచానికి కనెక్ట్ చేసింది ఎవరన్నా అడుగుతున్నా నేను. నువ్వు ఉన్నావు, ప్రపంచం ఉంది, ఈ ప్రపంచానికి నిన్ను తీసుకెళ్ళి సంబంధపరిచింది ఎవరు? నీకు ప్రపంచానికి సంబంధం ఏంటి అసలు? ఈ ప్రపంచం నాకు తెలుస్తూ ఉంది అంట, దాంతో నీకు గనక సంబంధం లేకపోతే తెలిసే ప్రశ్నే లేదు. ప్రపంచం నీకు తెలుస్తూ ఉందంటే నీకు ప్రపంచానికి కనెక్షన్ ఉంది. ఎవరు ఆ కనెక్షన్ కుదిరించింది? ఎవరు? ఏ విధమైన కనెక్షన్? అది కనెక్షనే లేదు ప్రపంచానికి, నీకు కనెక్షనే లేదు. ఎందుకు లేదు స్వామీజీ? లేకపోతే ఎట్లా తెలుస్తూ ఉంది అంటే, ప్రపంచానికన్నా వేరుగా నువ్వు ఉండి దాన్ని తెలుసుకుంటున్నాను అంటున్నావు గనక సంబంధం. సార్ నువ్వు వేరు, ప్రపంచం వేరు. నో, ద వరల్డ్ ఇంక్లూడ్స్ యువర్ బాడీ. జగత్తు అన్నప్పుడే నీ దేహాన్ని కలుపుకొనే జగత్తు. నీ దేహం లేక కాదు, నీ శరీరము, నీ ఇంద్రియాలు, నీ కర్మేంద్రియాలు, నీ జ్ఞానేంద్రియాలు, నీ మనస్సు, నీ బుద్ధి, నీ చిత్తం, నీ అహంకారం, నీ ప్రాణం, నీ అపానం, నీ వ్యానం, నీ ఉదానం, నీ సమానం, సమస్తం ఏదైతే నీ బాడీలో కనపడుతూ ఉందో ఇదంతా కలుపుకొనే జగత్. అందువల్ల జగత్ నీకు ఎందుకు ఎట్లా తెలుస్తూ ఉందంటే, నీ దేహం నీకు తెలుస్తూ ఉంది కదా, దేహం జగత్ కన్నా వేరుగా లేదు. అర్థమవుతుంది? అందుకని దేహం నీకు తెలుస్తూ ఉంది కనుక జగత్తు కూడా నీకు తెలుస్తూ ఉంది. కారణం, దేహంలో ఏది ఉందో జగత్తులో అదే ఉంది. జగత్తు కన్నా భిన్నంగా నాకు బ్రహ్మం తెలియాలి, మోక్షం కావాలని నువ్వు అనుకుంటే నీ దేహం కన్నా కూడా వేరుగా కావాలని కోరుకుంటున్నావని అర్థం. ఎందుకని? నీ దేహము జగత్తు కన్నా వేరు కాదు గనక. కాబట్టి ఈ జగత్తు ఎలాగ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో ఈ దేహం కూడా అట్లాగే వచ్చింది. జగత్తులో ఎన్నో నశించిపోతున్నాయి, నువ్వు దుఃఖపడడం లేదు. నీ దేహంలో ఏ మార్పు వచ్చినా నువ్వు కష్టపడుతూ ఉన్నావు. ఎందుకని? జగత్తు నీకన్నా వేరు అనుకుంటున్నావు.
బాధపడడం లేదు. జగత్తు ఎట్లాగైతే నీకన్నా వేరో, దేహం కూడా నీకన్నా వేరని నీకు తెలియడం లేదు, అందుకని బాధపడతా ఉండవు. క్లియర్? కాబట్టి అసలు వీటి సోర్స్ ఏంటి? జగత్తు రావడం అనేది దాని యొక్క మూలస్థానం ఎక్కడ? ఈ దేహం రావడానికి దీని మూలస్థానం ఎక్కడ? ఇవి రెండు వేరుగా ఉన్నాయా లేక సోర్స్ ఒక్కటేనా? సోర్స్ ఒక్కటే అని తెలిసిపోయిందనుకో, అప్పుడు ఈ సోర్స్ అంతా ఏదైతే ఉందో, ఏది ఈ ప్రపంచం దగ్గర నుంచి నీ దగ్గర నుండి దీని మూలస్థానం ఎక్కడో అక్కడ వరకు అదంతా కలిపి ప్రతిబంధకం. సత్యాన్ని దర్శించడానికి అదంతా కలిపి ప్రతిబంధకం కదా. మీ ఆత్మ, నువ్వు ఆత్మ కదా, ఆత్మ తెలియకపోవడానికి నేను దేహం అనుకోవడమే కదా, పోనీ అంతవరకు అర్థం చేసుకో. ఈ జగత్తంతా బ్రహ్మమే కదా, బ్రహ్మంగా తెలియపోవడానికి కారణం జగత్ వేరనుకోవడమే కదా, అంతవరకు అర్థమవుతుంది కదా. ప్రస్తుతానికి ఇట్లనే నీకు పోతున్నావు లోపల. కాబట్టి ఏదైతే సత్యమో, ఏదస్తి తత్సత్యం, ఏదైతే ఉందో అది సత్యం. ప్రతిబంధక అపి అస్తి, ప్రతిబంధకం కూడా ఉంది, అది సత్యమయ్యేందుకు అవకాశం లేదు. అట్లాగని దాన్ని తోసిపుచ్చడానికి అవకాశం లేదు, ఎందుకంటే ప్రతిబంధకం ఉంది, అది లేకపోతే తెలిసిపోద్ది. కాబట్టి దాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉంది. జగత్ ఏంటి, నా దేహం ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా తెలియాలి. జగత్తైనా ఈ సృష్టి ప్రపంచం, నీ దేహమైనా, ఇదంతా సృష్టి ప్రక్రియలోనే వస్తూ ఉంది గనక దీన్ని బహు అందంగా ఇక్కడి నుంచి చిత్రించుకుంటూ పోతున్నాడు. ఇక్కడ ఈ క్షణం నుండి శ్రోతలు కూడా చాలా అటెంటివ్గా ఉండాలి. చిదానందమయ బ్రహ్మ ప్రతిబింబ సమన్విత తమోరజసత్వగుణాః ప్రకృతిర్ద్విధా చస. చిదానందమయ బ్రహ్మ, బ్రహ్మ సత్యం, బ్రహ్మ జ్ఞానం, బ్రహ్మ అనంతం, బ్రహ్మ తద్బ్రహ్మ చిదానందమయం, చిదానంద స్వరూపం ఇది, జ్ఞానానంద స్వరూపం అంటే సంవిద్ రూపం. ఏం కన్ఫ్యూజ్ కాకండి, జ్ఞానం అంటే ఏంటి, సంవిత్, చిదానంద చిత్, సంవిత్, చిదానందమయం సంవిత్, చైతన్యం. చైతన్యం అనేది పదమా వాక్యమా? పదమే కదా. పదము అనేది ఒకటి ఉంటే అది ఏ లాంగ్వేజ్లో అయినా సరే దానికి అర్థం ఉండాలనా లేదా? ఇప్పుడు ఉదాహరణకి ఆవు అంటాను అనుకోండి, ఆవు అని నేను అన్నప్పుడు మీ మనసులో ఏమి నిలుస్తుంది చెప్పండి? ఆవు అనేది పదం, ఆవు అని నేను అనగానే మీ మనసులో ఏమొస్తుంది? ఆవు జ్ఞానం, ఆవు అనేటువంటి జ్ఞానం మీ మనసులో స్టే అవుతూ ఉంది అవునా. చెట్టు అన్నాను అనుకోండి, చెట్టు అనేటువంటి జ్ఞానం మీకు కలుగుతుంది. ఘటహ కుండ అన్నాను అనుకోండి, కుండ అనేటువంటి జ్ఞానం కలుగుతుంది. కాబట్టి ఒక పదము అనేది ఉన్నప్పుడు అది ఏదైనా సరే పదము అంటే అర్థం, పదము అనే దానికి అర్థం ఉంది, పదము అనేటువంటి దానికి అర్థం ఉంది. ది వర్డ్ హ్యాస్ గాట్ మీనింగ్, అంతే ఇంకే లేదు. అది ఏ పదమైనా కావచ్చు, ఒకవేళ నీకు తెలియకపోతే దాని అర్థం తెలిసిన వాళ్ళ దగ్గర నువ్వు తెలుసుకుంటావు, అంతేగాని అర్థం లేనటువంటిది ఒక పదం అనేటువంటిది ఉంటుందా? కాబట్టి ఒక పదం నేను అన్నప్పుడు దానికి సంబంధించినటువంటి అర్థం గనక మీ మనసులో స్ఫురించకపోతే, అండర్స్టాండ్, ఒక పదాన్ని నేను అన్నప్పుడు వాచి అని నేనప్పుడు, లేదు జపమాల అని నేను అన్నప్పుడు, ఈ జపమాల అనేటువంటి పదాన్ని నేను పలికినప్పుడు, ఫ్యాను అనేటువంటి పదాన్ని నేను పలికినప్పుడు దానికి సంబంధించినటువంటి అర్థం ఏదో అది మీ మనసులో గనక స్ఫురించకపోతే ఆ పదం అనర్థం. ఓకే, అంటే అర్థం లేనిది, అర్థం ఉంటే నీకు స్ఫురిస్తుంది, అనర్థం అంటే అర్థం లేనిదని అర్థం. అర్థం లేనిది వ్యర్థం, అర్థం లేనిది వ్యర్థం. డుంబర డబాలి ఏంటది? డుంబర డబాలి. ఇప్పుడు ఏమొచ్చింది మీ మనసులోకి? మనసు చెడిపోయాడు, ఇంకేడ ఉంది అక్కడ రావడానికి. డుంబర డబాలి ఏంటబ్బా, ఇది ఏమిగా ఉండు, ఇదేమైనా తినుబండారమా, ఇదేమైనా ప్రాణే లేక అప్రాణే,
జడమా అని రాదు. కాబట్టి డుంబర డబాలి అనేది పదం. ఐ సే ఇట్ ఈస్ ఎ వర్డ్, మా పలికాను కదా. కానీ ఎప్పుడైతే నేను ఆ పదాన్ని పలికానో ఆ పదం యొక్క అర్థం మీ మనసులో స్ఫురించలేదో అది అనర్థం. అర్థం లేనిటువంటి పదం, అర్థం లేని పదం వ్యర్థం. క్లియర్? మేఘం అంటే మన మనసులో మేఘం కదులుతుంది కదా, లేకపోతే నీకు అర్థం కాదు కదా. ఏ పదం అయితే నేను అన్నానో దాని యొక్క అర్థం కనుక నీకు తెలియకపోతే, అది స్ఫురించకపోతే నీ మనసులో, నీకు అర్థమయ్యేది ఎట్లని? పదాలు అర్థమవుతూ పోతే ఆ వాక్యం అర్థమవుతుంది. రాముడు తొందరగా బడికిపోతున్నాడు, చాలా పదాలు ఉన్నాయి, మొత్తం కలిపి వాక్యమైంది. ప్రతి పదానికి అర్థం ఉంది కనుక మొత్తం కలిపి నేను వాక్యాన్ని అర్థం చేసుకోగలుగుతూ ఉన్నా, దానికి ఒక నియతి ఉంది, ఆ ప్రకారం నాకు అర్థమవుతూ ఉంది కదూ. పదం అనేది ఉంటే దాని అర్థం ఉండాలి, పదం పలికినప్పుడు దాని అర్థం మన మనసులో స్ఫురిస్తుంది. సంవిత్, ఇది పదమవునా కాదు? ఆత్మ పదమవునా కాదు? అర్థం లేదా దానికి? ఏమర్థమైంది మీకు? పువ్వు అన్నప్పుడు పువ్వు యొక్క అర్థం ఉంది, ఆవు అన్నప్పుడు ఆవు యొక్క అర్థం ఉంది, కుండ అంటే కుండ యొక్క అర్థం ఉంది, చెట్టు అంటే చెట్టు యొక్క అర్థం ఉంది. ఎందుకంటే అవన్నీ పదాలు కనుక, డుంబర డబాలి పదం కాదు కనుక దాని అర్థం లేదు. ఇప్పుడు సంవిత్ అన్నాను చైతన్యం. ఈ సంవిత్ అనేటువంటిది ఆవులాగా చెట్టులాగా కుండలాగా పదమా లేక డుంబర డబాలి లాంటి పదమా? ఇంతకు పదం అవునా కాదా? ఆ పదం యొక్క అర్థం మనసులో ఏ, ఇప్పుడు సంవిత్ అని అనగానే అదే మనం వెళ్ళి ఇప్పుడు కుండ అన్నాం అనుకోండి, ఇక్కడుండే వేల మంది కాదు, మనం బయటికి వెళ్ళి ఎవరితో కుండన్నా కూడా వాడి మనసులో కుండ మెదులుతుంది. చెట్టు అనగానే మనందరి యొక్క మనసుల్లో చెట్టు ఎట్లాగైతే మెదులుతూ ఉందో, ఆ బయట కూడా చెట్టు అన్నాం అనుకోండి, వాడి మనసులో కూడా మెదులుతుంది చెట్టు. భాషలో అర్థం తెలుసుకోవడం కాదు చైతన్య, సంవిత్ ఈజ్ ఈక్వల్ టు చైతన్యం అని కాదు, చెట్టు ఈజ్ ఈక్వల్ టు వృక్షం అని కాదు, కుండ ఈజ్ ఈక్వల్ టు ఘటహ అని కాదు, అందువల్ల ఆమె సత్యచేత ఆనందం కాదు. ఎప్పుడైతే సంవిత్ అని అన్నాను, సంవిత్ అనేటువంటిది పదము దానికి అర్థం ఉండాలి. సంవిత్ అనేటువంటి పదానికి అర్థం ఏమిటంటే, సంవిత్ అనే పదానికి అర్థం నువ్వు. కాబట్టి సంవిత్ ఇద్దరాంతరే, నేను గతంలోనూ ఉన్నాను, భవిష్యత్తులోనూ ఉండబోతాను, ఎప్పుడూ ఉన్నాను, దేహం ఉన్నా నేనున్నాను, దేహం లేకపోయినా నేను ఉంటానంటే ఆ సంవిత్ శబ్దం ఏదో, దట్ ఈజ్ యూ. దేనినైనా నువ్వు మనసులో చూస్తావు కానీ నిన్ను నువ్వు చూసే అవకాశమే లేదు. కనుక సంవిత్ అనేది పదంగా నీ కదులుతూ ఉందే కానీ, నీ చెవిలో పడుతున్నదే కానీ సంవిత్ అనేది నీ మనసులో నిలవడం లేదు. కారణం ఏంటో తెలుసా? నీ మనసు కదలడానికి కూడా ఆధారమైంది సంవిత్తే కనుక తప్ప. కాబట్టి సంవిత్ అనేది కేవలం నీ స్వరూపం. చిదానందమయ బ్రహ్మ, బ్రహ్మ బృహి ధాతువు. కాబట్టి ఎప్పుడైతే ఈ బ్రహ్మం చిదానందమయమో, ఇది ఒక పాదం పదమయ్యేందుకు అవకాశం లేదు గనక, నేను ఏమిటి సంవిత్, బ్రహ్మమేమిటి చిదానందమయం, సంవిత్ చైతన్య స్వరూపం, ఏంగా తెలుసుకుంటున్నావు నువ్వు? ఏవైతే నువ్వు కావో అవి నీకు అర్థమవుతూ ఉన్నాయి. నీవు కానివి లేకపోయినా నీవు ఉన్నావు అని నీకు అర్థమవుతూ ఉంది. నువ్వు కానివి నీవని అనుకోవచ్చు, నువ్వు బై మిస్టేక్, అజ్ఞానం అది, జాగ్రత్త అవస్థ మనం అనుకున్నాం. అందుకని విద్యారణ్య స్వామి ఎక్కడి నుంచి కదిలాడో చూసారు, ఎత్తుకోవడమే. ఎంత డీప్గా, ఎందుకు అంత డీప్గా కదిలాడంటే, ఇదిగో ఇప్పుడు తేలిక చేస్తాడు ఇక. కనుక జాగ్రత్త అవస్థని మనం అనుకున్నాం, స్వప్నం పోయినప్పుడు అది కాదనుకున్నాం, సుషుప్తి పోయినప్పుడు ఈ రెండు కాదనుకున్నాం, మళ్ళీ జాగ్రత్తకు వస్తే ఆ రెండు కాదనుకున్నాం. ఒక అవస్థలో మరొక అవస్థ లేదు, ఏ అవస్థ సత్యమయ్యేందుకు అవకాశం లేదు. ఇప్పుడు ఇదేది చెప్పినా, ఏ పదంతో చెప్పినా మన అనుభవంలో ఉండే పదాలతోనే మనం చెప్పగలం, కానీ మన అనుభవంలో లేనిటువంటి పదం దేన్ని మనం సృష్టించలేం. సృష్టిస్తే ఇదిగో డుంబరి డబాలిలాగా అవుద్ది. కనుక మన అనుభవంలో ఏముంది దాంతోనే సృష్టిస్తాం. మన అనుభవంలో ప్రపంచం తెలుస్తూ ఉంది, దేహం తెలుస్తూ ఉంది, వీటిలో నుంచి పదాలు వస్తున్నాయే కానీ సంవిత్ అనేటువంటిది, ఇవి ఉంటే సంవిత్ ఉంది, ఇవి లేకపోయినా సంవిత్ ఉంటుంది, అది నీ స్వరూపము, దట్ ఈజ్ యూ. సంవిత్ అనేదానికి కాబట్టి సంవిత్ అని నేను మాట్లాడగానే, చైతన్యం అని నేను అనగానే నీ మనసులో చైతన్యం కదలడానికి అవకాశం లేకుండా పోతా ఉంది. కారణం ఏంటో తెలుసా? మనసు చాలా చిన్నది, చైతన్యం అనంతమైంది, అనంతమైంది, అంతం కలిగినటువంటి మనసులో నిలవలేదు.
దాన్ని నిలపడానికి చేసేటువంటి ప్రయత్నం వేదాంత బోధ. ఆహా, పట్టుకోలేని దాన్ని ఎట్లా పట్టించాలి అంటే ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియలో సృష్టి ప్రక్రియ. ఇప్పుడు అవరోధం ప్రతిబంధకం ఏదైతే ఉందో అది తొలగాలి కదూ, దానికి సృష్టి ప్రక్రియ స్టార్ట్ అవుతూ ఉంది. ఇదిగో ప్రపంచంలో ఏముంది, మూడే కనపడతా ఉండే. ఏం కనపడతా ఉంది? ఎక్కడైనా సరే జ్ఞానం కనపడతా ఉంది, అన్ని చోట్ల లేకపోవచ్చు, అన్ని చోట్ల లేకపోవచ్చు, కానీ అక్కడ 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 జ్ఞానం కనపడతా ఉంది. అవునా? సెకండ్, యాక్షన్ కనపడతా ఉంది, కర్మ. కాబట్టి చెట్టు కొమ్మలు కదులుతూ ఉన్నాయి, కర్మ, చలనాత్మకం కర్మ. కాబట్టి జ్ఞానం ఒకటి కనపడతా ఉంది మనకు, అది మనుషులు కనపడుతుంది, అందరిలో కనపడతా ఉంది. ఇప్పుడు నువ్వు అంత గడ్డి తీసుకొని పోతే ఆవు దగ్గరకు వస్తూ ఉంది, కర్ర తీసుకొని పోతే దూరంగా పోతూ ఉంది. జ్ఞానం, జ్ఞానం అది, దానికి కూడా తెలిసి వస్తూ ఉంది. ఓహో కర్ర పట్టుకొని ఉన్నాడు, కొడతాడేమో. ఓహో గడ్డి తీసుకొని వస్తున్నాడేమో, పెడతాడేమో. కాబట్టి పెడతాడు కొడతాడు అనేటువంటిది మనసు లేకపోయినా దానికి అర్థమవుతా ఉంది. ఈ విధమైనటువంటి జ్ఞానం ప్రపంచంలో మనకు తెలుస్తూ ఉంది. జ్ఞానం రెండోది యాక్షన్, కర్మ తెలుస్తుంది. మూడోది ఏంటో తెలుసా? కర్మ శూన్యత. ఏ కర్మ లేకుండా తెలుస్తుంది. ఒక రాయి అక్కడ పడి ఉంది, దాంట్లో జ్ఞానము లేదు, కర్మ లేదు, అది తెలుస్తుంది. మీకు తెలుస్తుందా లేదా? అదే బండను చూచి ఆ బండ పక్కన ఉండేటువంటి ఒక మొక్కను చూచావనుకో, ఆ రెండు ఒకటి అనుకోవడానికి లేదు. జడమైతే జడం కావచ్చు, అది వేరే విషయం. ఎందుకని, బండేమో కదలకుండా ఉంది, మొక్కేమో కదులుతో. ఎక్కడ చూచినా జ్ఞానము, కర్మ, కర్మశూన్యం.